ఆంధ్రప్రదేశ్లో గిరిజన ఓట్లతో గెలిచిన వైసీపీ ప్రభుత్వం గిరిజనులు పట్టించుకోవటం లేదని ఏజెన్సీ ప్రాంతంలో జీవ నెంబర్ మూడు సుప్రీంకోర్టులో తాత్కాలికంగా నిలిపియడం జరిగిందని టీడీపీ నేత నరహరి అన్నారు దీనిపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు టీడీపీ చంద్రబాబు హయంలో గిరిజనులకు న్యాయం జరిగిందని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు గిరిజనుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం చూస్తుందంటే ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టులో దురదృష్టకరమైన వార్త ఏంటంటే జీవో నెంబర్ త్రీని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము గిరిజనుల ఓట్లతో గెలిచి గిరిజనుల కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వెయ్యకుండా కాలయాపన చేస్తూ గిరిజనులని అభివృద్ధి చూస్తున్నాము అని కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు వేల సంవత్సరంలో ఈ జీవో నెంబర్ త్రీని అనగారిన ఆదివాసీ బిడ్డల కోసం అప్పటి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులని ఉద్యోగాలు ఇచ్చి వారి ప్రాంతాల్లో వారే వారి పిల్లలకు చదువు చెప్పుకోవాలని అక్కడున్న ఉద్యోగాలు వారికే రావాలని ఎంతో మంచి ఉద్దేశంతో ఆనాడు జీవో నెంబర్ త్రీని తీసుకొని ప్రవేశపెట్టి గిరిజనులకు ఎంతో మేలు చేశారు తద్వారా అనేక మంది వేలాది సంఖ్యలో గిరిజనులు ఉద్యోగాలు మన్యం ప్రాంతంలో పొంది అక్కడ మన్యం ప్రాంతాన్ని మొత్తం ఉన్న వారి పిల్లలకి చదువులు చెప్పి విద్యావంతులు చేసి సమాజంలో సమానంగా నిలబడడానికి ప్రయత్నం జరుగుతోంది అలాగే పూజ్యులు నందమూరి తారక రామారావు గారు అడవులలో కొండ కోనల్లో ఉపాధ్యాయులు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఏకోపాధ్యాయ ఉపాధ్యాయుల్ని మన్యం ప్రాంతంలో ప్రవేశపెట్టి అక్కడున్న ప్రాంతంలో వారికి విద్యనివ్వడం జరిగింది అలాగే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు ఆ సంక్షేమ పథకాల్లో గిరిపుత్రికా కళ్యాణం గిరిపుత్రికా కళ్యాణం వల్ల పెళ్లి చేసి చేయలేని తల్లిదండ్రులకు పెళ్లి చేసే అవకాశం ఆడబిడ్డల్ని కని ఇళ్లల్లో పెట్టుకొని వారికి పెళ్లి చేయలేని పరిస్థితుల్లో దుస్థితిలో ఉండే వారికి యాభై వేల రూపాయలు ఇచ్చి ఈ పథకం పెట్టి వారికి ఇళ్లలో పెద్ద కొడుకుగా బాధ్యతలు తీసుకొని వారిని ఉద్ధరించడం జరిగింది ఇది ఏనాడు గిరిజనులు మర్చిపోరు అలాగే గిరిజన గోరుముద్ద రక్తహీనతతో బాధపడుతూ గిరిజన పిల్లలు వృద్ధులు మహిళలు చనిపోతూ ఉంటే అటువంటి వారి కోసం గిరిజన గోరుముద్ద అనే పథకాన్ని ప్రవేశపెట్టి పౌష్టికాహారాన్ని ఇచ్చి వారిని శక్తివంతులుగా తయారు చేసి మరికొద్ది కాలం జీవించే విధంగా వారికి పునర్జన్మ జన్మను ప్రసాదించిన చంద్రబాబు నాయుడికి గిరిజనులు ఏనాడో మర్చిపోరనేసి తెలియజేస్తున్నాను ఈరోజు జీవో నెంబర్ త్రీ ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఆదివాసీ బిడ్డలున్న ప్రదేశంలో వారికే ఉద్యోగాలు రావాలి అంటే ఆ జీవో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడేది దాన్ని ఈరోజు తుంగలో తగ్గుతున్నారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగానే రివ్యూ పిటిషన్ వేస్తే ప్రభుత్వం చిత్తశుద్ధి చాటినట్లు నేను తెలియజేస్తున్నాను ఈరోజు సంక్షేమ పథకాలు గత సంవత్సర కాలంలో సంక్షేమ పథకాలు చేసిండేది శూన్యం వైఎస్ఆర్ సిపి పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈరోజు గిరిజనులకి గత ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్న సంక్షేమ పథకాలన్నిటిని రద్దు చేసి సామాన్య ప్రజలకు ఏ విధమైన పథకాలు ఇస్తున్నారో ఆ పథకాల్లో కలిపేసింది అదే కాకుండా వీరు చేసిన గొప్ప పని ఏంటంటే ఆ పథకాలని మేము గిరిజనులకి ఇచ్చాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అనేసి పబ్లిసిటీ చేసుకుంటుంది వాత్రా పత్రికల్లో దీన్ని చూపిస్తున్నారు గతంలో చేసిన అభివృద్ధి కోటాను కోట్ల రూపాయలు నిధులతో గిరిజనుల్ని అభివృద్ధి చేశాం కొత్తగా ఐటీడీలు స్థాపించాం చింతూరు ఐటీడీ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఒక్క లోను కూడా లేదు దళిత గిరిజనులకి ఏ ఒక్క బ్యాంక్ లింకేజ్ స్కీములు కానీ ఒక్క లోన్ కూడా రావటం లేదు గతంలో యాభై శాతానికి యాభై శాతం రాయితీ యాభై శాతం రుణం యాభై శాతం రాయితీ ఇవ్వడంతో కొన్ని కుటుంబాలైనా సంవత్సర సంవత్సరానికి అభివృద్ధి చెందుకుంటూ ఉండే పరిస్థితి ఉండేది ఈ పదహైదు నెలల కాలంలో ఒక్క బర్రెలలోను కానీ ఒక గొర్రెలలోను కానీ చిల్లర కొట్టులు కానీ ఏ విధమైన లోన్లు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా గిరిజనుల ఓట్లతో అధికారాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే కరోనాకి కాఫ్ ఫీవర్కి తేడా తెలియకుండా పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటే రెండిటికి ఒకే మందు అనే విధంగా అనే ఆలోచన విధానంతో మీరు ముందుకెళ్తున్నారు రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చారు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది రిజర్వేషన్ అంటే ప్రత్యేకం ప్రత్యేకంగా రిజర్వేషన్ని చూడాలి సమాజంలో ఏ విధంగా అభివృద్ధి చెందని వ్యక్తులకు రిజర్వేషన్ వర్తిస్తుంది రిజర్వేషన్ ఫలాలు అందుకొని అభివృద్ధి చెందాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గిరిజనులకు దళితులకు ఒక వరం ఇచ్చారు ఆ వరాన్ని కూడా మీరు ఈరోజు తుంగలో కలుపుతున్నారు ఇలాగే ఉంటే దళిత గిరిజనులు రాబోయే కాలంలో స్వాతంత్రం రాకముందు ఏ విధంగా ఉన్నారో ఆ విధమైన పరిస్థితులు లోకి వెళ్ళిపోతారనేసి మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి తప్పు మీరు చేయకండి ఇకనైనా మేలుకోండి దళిత గిరిజనులకు ఇస్తున్న రిజర్వేషన్ని అమలుపరచండి ఇలా మీ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఏ విధంగా గిరిజనుల దగ్గరికి మళ్ళా వెళ్ళి అటవీ భూములు ఇస్తాం యాభై వేల ఎకరాలు ఇస్తాం అంటున్నారు డెబ్భై మూడు వేల ఎక క్రైమ్స్ వచ్చాయి మీ దగ్గరికి మీరు యాభై వేల ఎకరాలు ఇస్తే ఒక్కొక్కరికి ఒక్క ఎకరా భూమి కూడా రాదు కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు ఇలాంటివి మానండి గిరిజనులకి మేలు చేయండి గిరిజన ఎమ్మెల్యేలు మీ మీ వెంట తిప్పుకుంటూ మీరు వారిని తప్పుతో పట్టించేది కాదు వారిని పనులు చేయమనండి గిరిజన ప్రాంతాలని పర్యటించమనండి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో దళితులు గిరిజనులు చాలా అన్యాయమైపోతారు మీరు ఇకనైనా గిరిజనులపైన దళితులపైన శ్రద్ధ వహించాల్సిందే అని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎస్టీ కమిషన్కి మేము ఫిర్యాదు కూడా చేస్తామనేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం